ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు మనం సొరకాయతో ఉండలు తయారు చేస్తాము. సొరకాయతో ఉండలు తయారు చేసేదానికి కావలసినవి పావు కలో సొరకాయని తీసుకొని ఇలా శుభ్రం చేసి తురుముకోవాలి. బియ్యం పిండి 4 టేబుల్ స్పూన్స్, శనగపేడలు 50 గ్రాములంతా ఒక 1 అవర్ ముందే నానబెట్టుకుని తీసుకోవాలి. పచ్చిమిరపకాయ 4-5 కట్ చేసి తీసుకోవాలి. కరివేపాకు కట్ చేసి తీసుకోవాలి. కొత్తిమీర కూడా కట్ చేయాలి. రుచికి సరిపడే ఉప్పు, జీలకర్ర 1 స్పూన్, అల్లాన్ని దంచి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు 1 ప్లేట్కి ఆయిల్తో గ్రీస్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు వేరొక పాత్రలో మనం సొరకాయని ఎత్తి తురిమి పెట్టుకున్నాము, దాన్ని ఇందులో వేయాలి. ఇందులోనే బియ్యం పిండి, శనగబేడలు, పచ్చిమిరపకాయ, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, పచ్చి కొబ్బరిని తురిమి తీసుకోవాలి. దీన్ని కూడా ఇందులో కలపాలి. దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేస్తూ ఇలా ఉండలులాగా తయారు చేసుకోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, ఎందుకంటే దీన్ని ఆవిరిలో ఉడికిస్తాం కదా. చూడండి, పూర్తి ఇలా ఉండలన్నీ కూడా తయారు చేసినాము. 1 పాత్రలో నీళ్లు వేసి వేడి చేసినాము. అందులోనే ఈ ప్లేట్ని ఉంచి, దానిపైన ప్లేట్ని ఉంచి 15 నిమిషాలు ఇలా ఆవిరిలో ఉడికించాలి. చూడండి, 15 నిమిషాలు ఆవిరిలో ఉడికించిన తర్వాత ఈ విధంగా తయారైంది. చూడండి, ఇలా చాక్తో చూసి మనం టేస్ట్ చేయాలి ఉడికిందా లేదా అని. చూడండి, ఇలా సొరకాయతో ఉండలు రెడీ.